మధురలో ఉదయం స్టార్ట్ అయితే ఇంక అప్పటి నుంచి అలా కార్లోనే ఉన్నామండి. ఇప్పుడు ఆగ్రా చూసేసిన తర్వాత ఈరోజు నైట్కి మేము ఫ్లైట్ ఎక్కేయాలి. చాలా ఘోరంగా అలసిపోయాం. ఇంకా ఏంటి అంటే ఆ రోజు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఆగస్ట్ 15th ఆ రోజు. సో ఢిల్లీలో ఆగస్ట్ 15th అంటే చాలా రోడ్స్ అంతా కూడా చాలా రష్ ఉన్నాయి. అందువలన మేము ఇంకొక ప్లేస్ అనుకున్నాం కానీ అది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా నైట్కి ఫ్లైట్ తీసుకుంటే మాకు మధ్యలో 1.5 hour ట్రాన్సిట్ కనుక మాకు అసలు టైం ఉండదు. ఇంకా కంటిన్యూస్ ఫ్లైట్ జర్నీ కూడా కంటిన్యూస్గా ఉంటుంది. ఢిల్లీలో ఆ రోజు మధ్యాహ్నం పరాటాస్ తిన్నాము. నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే మెయిన్గా మనకి పరాటాస్ ఇవన్నీ ఫేమస్ కదా. ఆ రోజు ఉదయం మాకు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం మనకి ఆంధ్రాలో ఏంటి అంటే ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ దోశ వడ ఇలాంటివి ఉంటేనే బాగుంటుంది. కానీ నాకు ఢిల్లీలో అయితే ఆ రోజు ఉదయం మాకు ఇడ్లీ దోశ అలాంటి టిఫిన్ ఏమీ దొరకలేదు. ఉదయం కూడా పరాటా అయితే తిన్నాము, కాకపోతే లస్సీ బాగా దొరుకుతుంది ఢిల్లీలో. అలా ఏది దొరికితే అది తినేసి ఇంకా అలా జర్నీ చేస్తూనే ఉన్నాం ఆ రోజంతా కూడా. ఇదంతా కూడా చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, ఇదంతా ఓల్డ్ ఢిల్లీ అన్నమాట. అందువలన ఈ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా పాతగా ఉంటాయి. ఇంకా తాజ్మహల్కి దగ్గరగా వచ్చేసిన తర్వాత కూడా ఒక 6 kilometers దూరంలోనే మనల్ని అంటే కార్స్ అవన్నీ ఆపేయాలి. అక్కడ నుంచి మనం నడుచుకొని తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆ నడుస్తున్నంతసేపు కూడా కొంతమంది ఏజెంట్స్ వచ్చేసి మనిషికి తీస్తే మేము చాలా దగ్గర రూట్ చూపిస్తాము అని చెప్తారు. కానీ అలా తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా తీసుకున్నా సరే వాళ్ళు ఏమీ దగ్గర రూట్ ఏం చూపించరు, సేమ్ రూట్లోనే తీసుకెళ్తారు. మనం ఏంటంటే కొంత హడావిడిలో ఉన్నప్పుడు దగ్గర రూట్లో తీసుకెళ్తారు కదా అని చెప్పేసి మనం అనవసరంగా మోసపోతాం. అంటే నడవలేనంత దూరం అయితే ఉండదు, నడిచేయచ్చు. అది కూడా అందరూ వెళ్తూ ఉంటారు కనుక మనకి తెలుస్తుందన్నమాట వే కూడా. అలాంటి ఏజెంట్లను నమ్మేసి మనం అలా వెళ్ళక్కర్లేదు, అంటే డబ్బులు వేస్ట్ చేయక్కర్లేదు అని చెప్తున్నాను. అందరూ టూరిస్ట్లే వస్తూ ఉంటారు కనుక అందరూ ఫోన్లు తీసి పిక్చర్స్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తాజ్మహల్ అందరికీ డ్రీమ్ కదా. నాకైతే ఆ తాజ్మహల్ని నేను చూస్తున్నప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే నిజంగా వావ్ అనిపించింది అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి తాజ్మహల్ని. అసలు నాకైతే చాలా నచ్చింది. నిజంగానే అప్పట్లోనే ఇంత అందంగా కట్టారు అంటే నిజంగా వాళ్ళు అసలు చాలా గ్రేట్. మన ఇండియాలో ఇలాంటి కట్టడాలు చూసినప్పుడు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే తాజ్మహల్ చూడాలి. నేనైతే ఫస్ట్ టైం చూశాను కదా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా పరుగు పరుగు బ్యాక్ టు ఎయిర్పోర్ట్. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేసి లగేజ్ తీసేసుకొని ఇంకా మేము గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కువైట్, కువైట్ నుంచి నెదర్లాండ్స్. నా ఈ ఇండియా ట్రిప్ మొత్తం ఈ కొన్ని వీడియోస్లో చూసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.